పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిజాంపేట మండలం చెల్మెడ నందకూకుల గ్రామాలలో పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ రామారావు జిల్లా పంచాయతీ అధికారి హనుక్లు పర్యటించి గ్రామంలో ఉన్న డంపింగ్ యార్డు మురికి కాలువలను పరిశీలించారు. నందకూకుల్ గ్రామంలో కమ్యూనిటీ ప్లాంటేషన్లో ఉన్న 5000 మొక్కలను పరిశీలించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు జూన్ 1 నుండి 8వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమాలలో గ్రామంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు, ఎంపీపీ ఉపాధ్యక్షురాలు ఇందిరా కొండలరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు అమరసేనారెడ్డి, తహసీల్దార్ జయరాములు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, ఏపీఓ శ్రీనివాస్, ఎంపీడీఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. అంటే ఏ గ్రామాలలో ఆ గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, పారిశుద్ధ్యానికి సంబంధించి పిట్ ట్యాప్స్ కానీ, లీకేజెస్ కానీ, లో లయింగ్ ఏరియాస్ కానీ, లేకపోతే కొన్ని ప్రాంతాలలో మరి క్లీన్గా ఉండకపోవడం కానీ, మోరీలు తీయబడకుండా ఉండటం కానీ, వీటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసుకొని లిస్టౌట్ చేసుకొని మొదటి రోజు మొత్తం ఆ విలేజ్ అంతా కూడా కలియ తిరిగి ట్రాన్సిట్ వాక్ చేసిన తర్వాత మరి గ్రామసభ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పెట్టుకోమని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున స్పందించి ఎక్కడ కూడా అశుభ్రంగా ఉండకుండా అశుభ్రపరిచి వీధులన్నిటి కూడా లీకేజెస్ అన్నిటి కూడా ట్యాంక్స్ క్లీన్ చేయడంలో కానీ హైపోక్లోరైడ్ స్ప్రే చేయడం కానీ ఎక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన కోరుకు.